హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. టుడే వీడియో వచ్చేసి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనమాట. ఇక్కడ మోడర్న్ ఆర్ట్ మ్యూజియం ఉంది, సో దీనికి వచ్చాను చూడొచ్చు. ముందుగా ఇక్కడికి చేరుకునే విధానం చూద్దాము. న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్గా మెట్రో ట్రైన్ అవైలబుల్గా లేదు. మెట్రో ట్రైన్లో వచ్చేవారు సెంట్రల్ సెక్రటరియేట్ లేదా ఉద్యోగ భవన్ మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, లేదా బస్సులో వచ్చేవారు మాత్రం డైరెక్ట్గా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ బస్ స్టాప్ ఉందన్నమాట, దానికి ఎదురుగానే అక్కడ దిగేస్తే సరిపోతుంది. నేను కొన్ని బస్సు రూట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. షేర్ ఆటోస్ అలాగే క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆటోకైతే 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు, క్యాబ్కైతే 500 to 700 ఛార్జ్ చేస్తారు. సో నాకు తెలిసి ఢిల్లీ సిటీ బస్సెస్లో రావడం బెటర్ అనమాట. లోకల్ బస్సెస్ జస్ట్ 10 రూపీస్ టికెట్ ఉంటుంది, లేదా మెట్రోలో వచ్చినా నో ప్రాబ్లం. ఇది ఉండే లొకేషన్ వచ్చేసి జైపూర్ హౌస్ రాజ్పథ్ న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మండే వచ్చేసి క్లోజ్గా ఉంటుంది, మిగతా రిమైనింగ్ డేస్లో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటారు. ఇక్కడ 3rd నెంబర్ గేట్లోంచి ఎంట్రీ ఇవ్వాలన్నమాట, మిగతా 1st or 2nd గేట్లోంచి ఎంట్రీ లేదు. దీని బెస్ట్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అన్నమాట. దీనితో పాటుగా దీనికి నియరెస్ట్లో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇండియా గేట్, పురాణా కిలా, హుమాయన్ స్థంభ్, కుతుబ్ మినార్, గురుద్వార్ బంగ్లా సాహెబ్, నేషనల్ మ్యూజియం, నేషనల్ జువలాజికల్ పార్క్ అన్నమాట. ఇవి కూడా చూడొచ్చు, దీనికి దగ్గరలోనే ఉంటాయి అన్నీ. నేను నేషనల్ మ్యూజియం చూసి ఇక్కడే దగ్గరలో ఉంది కాబట్టి నడుచుకుంటూ ఇక్కడికి రీచ్ అయ్యాను. చూడండి, నేను వచ్చాను లోపలికి. ఇదే అన్నమాట నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఫస్ట్ జైపూర్ మహారాజు హౌస్. చూద్దాం పదండి, గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. ఇది లోపలికి ఎంట్రీ వే. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 18 ఇయర్స్ నిండిన వారికి 20 రూపీస్ ఇండియన్ విజిటర్స్కి, అదే ఫారినర్ విజిటర్స్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ఫుడ్, వాటర్ బాటిల్స్ అవి లోపలికి నాట్ అలౌడ్. ఇక్కడ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఇన్సైడ్ నాట్ అలౌడ్ అన్నమాట, అందుకే నేను జోబులో మొబైల్ పెట్టుకొని వీడియో తీశాను. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇది వచ్చేసి టోటల్గా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం అంట. దీంట్లో రవీంద్రనాథ్ ఠాకూర్, జామినీ రాయ్, థామస్ డేనియల్ మొదలైన ప్రముఖుల 14,000 కళాఖండాలు కూడా ఉన్నాయంట. దీంట్లో 100 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల పురాతన పెయింటింగ్స్ కూడా ఉన్నాయంట. ఇది జైపూర్ హౌస్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఫస్ట్ జైపూర్ మహారాజు హౌస్ అంట. దీంట్లో ఫొటోస్ తీసుకోవడం నాట్ అలౌడ్, బట్ మనకి నచ్చిన పెయింటింగ్ ఉంది కదా దాన్ని ఫోటో తీసుకోవచ్చు, బట్ సెల్ఫీ తీసుకోకూడదు. ఈ గ్యాలరీలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఒక్క ఫోటో తీసుకోవాలంటే ఒక్కొక్క ఫోటోకి 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. చూశారు కదా ఎలా దొబ్బేస్తున్నారు డబ్బుల్ని. ఎలాగో మొబైల్తో తీసినవి కూడా డబ్బులు అడగలేదు, బతికిపోయాం. ఇప్పుడు ఈ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఎలా ఏర్పడింది, ఎవరు స్థాపించారు, దీని హిస్టరీ ఏంటో చూద్దాము. దీన్ని 1949లో స్థాపించాలనే ఆలోచన వచ్చిందంట అప్పుడు. తర్వాత మార్చి 29, 1954లో మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు ప్రారంభించారంట. ఈ ఎన్జీఎంఏను లూటియన్స్ ఢిల్లీలో కట్టించిన బిల్డింగ్స్లలో జైపూర్ హౌస్ కూడా ముఖ్యమైన కట్టడం అంట. అందుకోసమే దీన్ని ఇక్కడ పెట్టాలని నిర్ణయించారంట. ఆ తర్వాత దీన్ని జైపూర్ హౌస్లో ఆర్కిటెక్ట్ చార్లెస్ జి బ్లామ్ఫీల్డ్, అలాగే అతని బ్రదర్ అయిన ఫ్రాన్సిస్ బి బ్లామ్ఫీల్డ్
రూపొందించారంట. ఈ మ్యూజియం పైనుంచి చూడటానికి బటర్ఫ్లై ఆకారంలో మిడిల్లో పెద్ద గోపురంతో 1936లో నిర్మించారంట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ 1857 నుండి 150 సంవత్సరాల కళారూపాలు ఇక్కడ ఉన్నాయంట. ఇలాంటివే మన ఇండియాలో బెంగళూరు ముంబైలో కూడా ఉన్నాయి. అదే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ అన్నమాట. 2009లో ఎన్జిఎంఏ కొత్త వింగ్ ఏర్పాటు చేశారు. ఇది అప్పటి వరకు ఉన్న గ్యాలరీకి దాదాపు 6 రెట్లు పెద్దదన్నమాట. కొత్త స్థలాన్ని యాడ్ చేసి కొత్త ఆడిటోరియం, ప్రివ్యూ థియేటర్, కన్జర్వేషన్ ల్యాబొరేటరీ, అలాగే లైబ్రరీ మరియు అకాడమిక్ సెక్షన్తో పాటు ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారంట. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ మొత్తం ఆర్ట్ గ్యాలరీ ఉంటుందన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఈ మూడిట్లో అన్ని పెయింటింగ్స్ ఉంటాయి. అక్కడ ఎవరెవరు వేశారు, ఏంటిది, అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఫొటోస్ సెల్ఫీ దిగాలి అనుకుంటే మాత్రం కష్టం, ఎందుకంటే ప్రతి ఫ్లోర్లో 3-4 సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు చూసిన తర్వాత వెంటనే మన మొబైల్ తీసుకొని డిలీట్ కూడా చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను చాలా కష్టపడి ఈ వీడియో తీశాను. వాళ్ళు ఎక్కడెక్కడ నిలబడ్డారో అక్కడ వదిలేసి పక్కన వీడియో తీశాను అన్నమాట. అందుకే చాలా గ్యాలరీస్ మిస్ అయ్యాయి. బట్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీయకుండా అన్నీ చూడొచ్చు అన్నమాట, ఒక్కొక్కటి నిదానంగా. లేదంటే ఫోటో తీసుకోవచ్చు మనకు నచ్చిన గ్యాలరీ. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట. నాకైతే సగం అర్థమే కాలేదు అసలు అవి వాటిల్లో ఏం మీనింగ్ ఉందా అని. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఎవరికైతే పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందో మేబీ వాళ్ళే అర్థం చేసుకోగలరేమో. చూడండి ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి లోపల. అసలు ఇదేంటిదో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నమాట. అంటే మన ఇండియాలో ఉన్న అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి దొరుకుతాయి చూడటానికి. చూడండి ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయో. లోపల మాత్రం చాలా నీట్నెస్గా ఉంటుంది. సౌండ్ పొల్యూషన్ అస్సలు ఉండదన్నమాట. ఎవరు మాట్లాడరు, జస్ట్ ఎవరికి నచ్చిన ఫోటోగ్రఫీ వాళ్ళు చూసుకోవడం, సైలెంట్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూశారా తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోవడానికి సోఫాలు కూడా వేసున్నారు. చాలామంది ఏంటంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా వస్తారంట. అడిగాను నేను, ఇక్కడ కూర్చుంటారంట మార్నింగ్ వచ్చేసి. అలాగే చూడండి ఇక్కడ నేను మొత్తం చూసేసి ఇంకా కిందికి వెళ్తున్నాను. మనకి ఇక్కడ చూశారు కదా బుక్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. పెయింటింగ్ బుక్స్ అంటే ఎవరు వేశారు దానికి సంబంధించినవన్నీ. అది ఆర్ట్ గ్యాలరీ చూసి నేను ఇట్లా బయటకు వచ్చాను. ఇది వచ్చేసి జైపూర్ హౌస్. చూడండి ఇక్కడ ఏదో ఉందంటే వెళ్తున్నాను, చూద్దాం ఏముందో. ఇక్కడ ఏంటిదో హస్తాంతరణ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏముందో. చూడండి లోపల ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఫొటోస్ ట్రీ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. ఏమేమి ఫొటోస్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ.
మరి డీప్గా చూస్తే కానీ తెలీదు. ఇక్కడ చూడండి గ్లాసులలో ఫొటోస్ పెట్టున్నారు పైన. వీళ్ళంతా స్టూడెంట్స్ అన్నమాట, అంటే కాలేజ్ వాళ్ళు మాట్లాడుకొని స్టూడెంట్స్ని కూడా ఇక్కడ ఈ విజిటింగ్ పేపర్స్ తీసుకొని వస్తుంటారు. ఇక్కడ చూడండి చాలా ఆర్ట్ గ్యాలరీ ఉందన్నమాట దీంట్లో. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ కూడా ఉందన్నమాట, మనం చదువుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట ఇది, బట్ ఇంకా దీని లోపల ఏం పెట్టలేదు అందుకే ఖాళీగా ఉంది. ఇప్పుడు మ్యూజియం బయట ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రీ లాగా, ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే పాత బకెట్లు స్టీల్ సామాన్తో తయారు చేశారన్నమాట, ప్లేట్స్ బకెట్స్ గిన్నెలు చూసారా, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి. ఇప్పుడు జైపూర్ హౌస్ బయట ఎలా ఉందో చూద్దాము. చూడండి జైపూర్ హౌస్ ఇదే అన్నమాట. ఇది జైపూర్ హౌస్ బయట వ్యూ అన్నమాట చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఇప్పుడు జైపూర్ హౌస్లోకి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దాం. ఇంతకుముందు చెప్పాను కదా రవీంద్రనాథ్ ఠాకూర్ అలాగే జామినీ రాయ్ థామస్ డేనియల్ ఇలాంటివన్నీ ఈ జైపూర్ హౌస్లోనే ఉంటాయి. పదండి చూద్దాము. ఈ జైపూర్ హౌస్లోకి మనం ఇందాక ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా, అది కన్ఫర్మ్గా ఉంటేనే లోపలికి మనల్ని అలౌ చేస్తారు, లేకుంటే లోపలికి అలౌ చేయరు. చూడండి జైపూర్ హౌస్, దీన్ని 1936లో కట్టించారంట. ఇక్కడ లోపల చూడండి ఏమేమి ఉన్నాయో. ఇది జైపూర్ హౌస్ లేఅవుట్ అన్నమాట, ఏమున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇక్కడ చూడండి ఇదే అన్నమాట ప్రివ్యూ థియేటర్, చాలా బాగుంటుంది చూడటానికి. నేను ఇక్కడే ఒక 2-3 మినిట్స్ ఉండిపోయాను, మీరు కూడా చూడండి నాతో పాటు.
చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ రాజా రవివర్మ గురించి ఉంటుందన్నమాట. ఆయన గీసిన పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి, చూద్దాం పదండి. ఇక్కడ ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్, అందుకే నేను జోలో మొబైల్ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి రవీంద్రనాథ్ ఠాకూర్ గీసిన చిత్రాలు, ఆయనకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. పదండి చూద్దాం. ఇక్కడ ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ అన్నమాట, బట్ నేను చాలా కష్టపడి మన ఛానల్ ఎలాగైనా చూపించాలనే ఉద్దేశంతో తీశాను. నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఈ వీడియో చూసి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన వాడిన వస్తువులు అవన్నీ ఉన్నాయన్నమాట, చూడండి. ఆయన గీసిన పెయింటింగ్స్, ఫొటోస్, ఇది వచ్చేసి అభినందన్ ఠాకూర్ గురించి అన్నమాట. అంటే ఆయన గీసిన పెయింటింగ్స్, ఆయన హిస్టరీ అన్నీ ఇక్కడ ఉంటుంది, చూడండి. వాడిన వస్తువులు ఇవన్నమాట. ఇక్కడ చూడండి జమినీ రాయ్ ముఖర్జీకి సంబంధించినవి ఉన్నాయన్నమాట, పదండి చూద్దాము. ఇక్కడ వాళ్ళు వాడిన వస్తువులు అలాంటివన్నీ ఉంటాయన్నమాట దీని లోపల. ఇక్కడ జమినీ రాయ్ చూద్దాము, అంటే ఆమె గీసిన చిత్రపటాలు, ఆమె వాడిన వస్తువులు ఇక్కడ పెట్టుంటారన్నమాట. ఆమె తయారు చేసిన వస్తువులు అన్నమాట ఇవి కూడా, చూడండి. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.